డైరెక్టర్ కళ్యాణ్ సంతోష్ మాటలు విందాము థ్యాంక్ యూ ఎవరివన్ అందరూ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ పోస్టర్ నుంచి టేజర్ నుంచి ట్రైలర్ అందరికీ చాలా మంచి మంచి రెస్పాన్స్ వచ్చింది థ్యాంక్ యూ ఫర్ ఎవరివన్ ఫర్ అంత పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చినందుకు అందరికీ అంత నచ్చడానికి కారణం అందులోని ఇన్నోసెన్స్ అండి ఇన్నోసెన్స్ అందరికీ కామన్గా నచ్చుతుంది అందుకే మనం ఇంటర్నెట్లో ఎక్కువ చిన్నపిల్లల వీడియోస్ ఎక్కువ వ్యూస్ వస్తాయి సో అది పట్టుకున్నాం మేము యాక్చువల్లీ ఇన్నోసెన్స్ అనేది అందరికీ కామన్గా నచ్చుతుంది కాబట్టి అది మా సినిమాలో ఎక్కువ కనిపించాలని అనుకున్నాం సో ఆ ఇన్నోసెన్స్ని పోర్ట్రే చేసిన యాక్టర్స్ అందరికీ థ్యాంక్ యూ యాక్చువల్లీ చాలా మంది రాలేకపోయారు వచ్చిన అందరికీ మిరియల్ మెట్ట పీపుల్ మొత్తం అన్ని రోజులు వర్క్ చేసిన మిరియల్ మెట్ట పీపుల్ అందరికీ థ్యాంక్ యూ అండ్ మా క్రూ అందరికి కూడా థ్యాంక్ యూ అండి వాళ్ళందరూ పాపం అలాగే ఇంటర్వ్యూస్ వర్స్ ఎవరు కూడా మాట్లాడలేకపోయారు సో వాళ్ళ తరపున నేను కొంచెం మాట్లాడడానికి ట్రై చేస్తా స్టార్టింగ్ ఎడిటర్ కార్తిక్ టేజర్ కానీ ట్రైలర్ కానీ రేపు చూడబోయే మూవీ కానీ అంత వండర్ఫుల్గా రావడానికి మా ఎడిటర్ చాలా చాలా కష్టపడ్డాడు డే అండ్ నైట్ వర్క్ చేశాడు దాని మీద చాలా వర్షన్స్ చేశాడు టేజర్ కానీ ట్రైలర్ కానీ అది డెఫినెట్గా హిట్ అవ్వాలి అని చెప్పి థ్యాంక్ యూ బ్రో కార్తిక్ అండ్ మా ఆ డైరెక్టర్ చంద్రమౌళి 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 ఎక్కడ ఉన్నా చంద్రమౌళి ఓకే చంద్రమౌళి ట్వంటీ వన్ డేస్ అని చెప్పాడు ఎందుకు చెప్పాడో నాకు తెలియదు సెట్ నా ఫోర్ మంత్స్ వేసామండి మేము ట్వంటీ వన్ డేస్ అని చెప్పాడు ఇందాక ఆ సెట్ బిల్ చేయడానికి మాకు ఫోర్ మంత్స్ పట్టింది అండ్ చూస్తే మీకు అర్థం ఏంటంటే రెగ్యులర్ ప్యాటర్న్ ఎక్కడ ఫాలో అవ్వలేదు సెట్కి సెట్ వేసే ప్లేస్ కానీ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో సెట్ వేసాం ఎందుకంటే చూసే వాళ్ళకి అదంతా ఒక ఊర్లో జరుగుతుంది అండి ఒక లొకేషన్ నుండి చూస్తూ ఇంకో లొకేషన్ కనిపించాలని చెప్పి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో వేసాం సో దానికి అంత క్రియేటివ్గా అంత కష్టపడింది చంద్రమౌళికి థ్యాంక్ యూ అండ్ మిగిలిన వాళ్ళు మా ఇద్దరు కాస్ట్యూమ్ శ్రీత అండ్ రాజశేఖర్ అండి వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అవడం వల్ల నేను కథ ఒకే అవ్వక ముందు నుంచి వీళ్ళతో డిస్కస్ చేసేవాడిని కథ వాళ్ళకి తెలుసు ముందు సో ప్రీ ప్రొడక్షన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి జరిగింది ఈ కథకి ఒకే సింగిల్ డ్రేప్తో ఒకే క్లాత్తో వితౌట్ ఎనీ స్టిచ్ మేము చేయాలని డిసైడ్ అయినప్పుడు దానికి చాలా కష్టపడాల్సి వచ్చింది దానికి శ్రీత అండ్ రాజశేఖర్ ఇద్దరికీ చాలా థ్యాంక్ యూ ఇక్కడ ఉన్నారు అండ్ మా ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ ద క్రూ అండి డిఓపి దీపక్ ఎరగరా దీపక్ ఎరగరా సపోర్ట్ నాకు ఎలా ఉండేది అంటే చాలా చాలా డిఫికల్ట్ లొకేషన్స్లో షూట్ చేసాం ఎందుకంటే ఇది ఒక అబాండెడ్ విలేజ్ అని మేము డిసైడ్ అయినప్పుడు ఇప్పటి వరకు స్క్రీన్ మే చూడని లొకేషన్స్ అన్నీ కూడా మేము ఇందులో ఉండాలి డెఫినెట్గా ఆల్రెడీ సినిమాల్లో చూసిన లొకేషన్స్ ఇందులో ఉండకూడదు అనుకున్నప్పుడు చాలా హడిల్స్ వచ్చేవి మేము స్క్రీన్ మేజ్ చూడని లొకేషన్ కాదు కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ చాలా కష్టమయ్యేది దానికి ఫస్ట్ సపోర్ట్ ఏదైనా లొకేషన్ మా సినిమాలో వాటర్ఫాల్ ఉంటుందండి దాన్ని ట్రక్ చేయాలి ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ ట్రక్ చేయాలి అంతవరకు వెళ్ళి ఆ లొకేషన్ చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నప్పుడు ప్రాక్టికల్గా ఇక్కడ కష్టం నాకు అర్థమైంది బట్ నాకు ఫస్ట్ సపోర్ట్ చేసింది మా డిఓపి లేదు ఎలా అన్న ఇక్కడే షూట్ చేద్దాం ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం అని సో అంత బ్యూటిఫుల్ లొకేషన్ రావడానికి అంత బ్యూటిఫుల్ విజువల్ రావడానికి డిఓపి యొక్క రీజన్ అండి మ్యూజిక్ డైరెక్టర్ సీషన్ పాకల్ మా అందరిలో వెళ్ళా సీనియర్ ఆయన నేను ఫస్ట్ ఆయన పేరు చెప్పి ఆయన మన మ్యూజిక్ డైరెక్టర్ ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యా తర్వాత ఇది నేను ఈయన నేను ఎన్నో చెప్పగలనా అని చాలా భయపడ్డా బట్ ఆయన ఇచ్చిన సపోర్ట్ చాలా చాలా ఎక్కువండి నేను ఆయన చాలా మంచి గుడ్ లిజనర్ అంటే ఎన్నిసార్లు చెప్పినా సరే వినేవాడు ఆయన చెప్పినా కూడా ఆ బీజిఎం కానీ సినిమాలు ఇచ్చిన పాటలు కానీ ఇంకొక పాట మేము యాక్చువల్లీ రేపు రిలీజ్ చేస్తున్నాం ఆ పాట కూడా చాలా వండర్ఫుల్గా ఉంటుంది మొత్తం నాలుగు పాటలు అందులో ఒక ఆఫ్రికాన్ లాంగ్వేజ్లో కూడా సాంగ్ ఉంటుంది అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇంట్రెస్టింగ్ ప్లేస్మెంట్ ఉంటుంది మూవీకి అండ్ కమింగ్ టు మై ప్రొడ్యూసర్స్ అండి రవితేజ గారు చిన్నప్పుడు నేను ఈడియట్ సినిమా చూసి ఇంటికి వెళ్ళి మా ఇంట్లో గొడవ పెట్టుకున్నాను నాకు చంటిగాడ నేను ఎందుకు పేరు పెట్టలేదని అంత నచ్చేసారు అప్పుడు నాకు రవితేజ గారు ఆ క్యారెక్టర్లో సో అలాంటి పర్సన్ ఫస్ట్ టైం చూసినప్పుడు ఖర్చు చెప్పడానికి వెళ్ళినప్పుడు నేనేమి ఆయన ఫస్ట్ ఈ ఈ రేంజ్లో చూసాను ఆయన్ని నాకు ఏం మాటలు రాలే కాసేపు మరి ఆయన ఏమనుకున్నారో తెలియదు కానీ నాకు బ్యాక్గ్రౌండ్లో ఆయన డైలాగ్స్ అన్ని ప్లే అయిపోయి కాసేపు మాట్లాడలేకపోయాను థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్ మాకు ఈ ఫస్ట్ డే నుండి ఈ రోజు వరకు ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా మీ సపోర్ట్ మాత్రం కాన్స్టెంట్గా అలాగే ఉంది అండ్ ఎన్ అదర్ ప్రొడ్యూసర్ సుధీర్ అన్న సుధీర్ అన్న నాకు ఎయిట్ ఇయర్స్ నుంచి తెలుసు నేను ఆయన దగ్గర కోడిటర్గా ఆయన చేసినప్పుడు నేను అసోసియేట్గా వర్క్ చేసేవాడిని స్టోరీస్ ఇద్దరం కూడా కలిసి మాట్లాడుకునే వాళ్ళం సో ఆయన నాకు సీనియర్ అయ్యండి హీఈ్ ఆల్సో వన్ బి డైరెక్టర్ ఆయన కూడా ఆ ట్రయల్స్లో ఉండి కూడా నా తన జూనియర్ అని నా కథ ఓకే చేసుకుని దానికి ప్రొడ్యూస్ చేయాలి అనుకుని డిసైడ్ అనేది అందరూ చేసే పని కాదండి డెఫినెట్గా అందరూ చేసే పని కాదు నేనైతే చేయనేమో నాకు తెలీదు థ్యాంక్ యూ సుధీర్ అన్న ఫర్ కాన్స్టెంట్ సపోర్ట్ ఫర్ ద హోల్ ప్రాసెస్ అండ్ మెయిన్ అండి ఇంతమంది ఇంటర్వోర్స్ కలిసి ఒకటి బయటికి తీసుకురావాలంటే దాన్ని బలంగా బయటికి తీసుకెళ్గే మనిషి ఒకరు ఉండాలండి ఆయనే హర్ష బ్రో మా ఫస్ట్ సక్సెస్ ఈ సినిమాకి హర్ష బ్రోని క్యాష్ చేయడమే ఎందుకంటే ఒక్కసారి ఆయన నమ్మిన తర్వాత అసలు ఎక్కడా ఆగలేదండి ఇది నేను ఇప్పటివరకు చూడని మనుషులందరూ ఈ సినిమాకి వచ్చారు ఫస్ట్ నాగ చైతన్య గారి దగ్గర నుండి చిరంజీవి గారి దగ్గర నుండి ఇప్పుడు సిద్ధు గారి వరకు అందరూ కూడా ఈ సినిమాకి వచ్చారు ఈ సినిమాకు సపోర్ట్ చేస్తున్నారు అంటే వన్ అండ్ ఓన్లీ రీజన్ హర్ష గారు అండి అంత బలం పెట్టి మొత్తం ఆయన ఎఫర్ట్స్ అన్నీ పెట్టారు ఈ సినిమాకి నిజంగా ఫ్రాంక్లీ చెప్పాలంటే నాకన్నా ఆయన ఎక్కువ కష్టపడ్డారు ఈ సినిమాకి థ్యాంక్ యూ బో డే వన్ నుంచి నన్ను బిలీవ్ చేసినందుకు నేను కలర్ నాకు ఎప్పుడు అనిపించింది అంటే కలర్ ఫోటో సినిమా చూసాక నేను ఒక మీమ్ చూశానండి ఆయన పైకి ఇలా చూస్తూ తిట్టే షార్ట్ కింద ఒక మీమ్ పెట్టారు ఎవరో బంగారపు హుండిని చిలరేయడానికి వాడారు అని సో అది చూసిన తర్వాత ఇప్పుడు బ్రో మేమైతే గ్యారెంటీగా బంగారం డైమండ్స్ అన్నీ వేసాం ఈ హుండీలో ఇక్కడ నుండి మీ హుండీలు అవే పడతాయి అది కాన్స్టెంట్ కాన్ఫిడెంట్గా చెప్పగలం సో అందరూ చెప్పారు బట్ నేను ఎప్పుడు ఒక యాక్టర్ అని కమెడియన్ అనో ఇదనో అదనో కదా అది ఎమోషన్ అండి యాక్టర్ అనేవాళ్ళు ఏ ఎమోషన్ అయినా చేయగలుగుతారో ఇది కరెక్ట్ ఎమోషన్ సినిమా గురించి చెప్పాలంటే ఈ సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ మల్టీ డైమెన్షనల్ వేలో జరుగుతుందండి ఇప్పుడు కథ ముందు ముందు ఒక కథ జరుగుతుంటే వెనకాల దాని వెనకాల కథ జరుగుతుంది థర్డ్ లెయర్లో కథ జరుగుతుంది ఆ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ అలాగే ఫాలో అయ్యం ఎందుకు అంటే నేచర్ రిఫరెన్స్ ఈ సినిమాకి నేచర్ ఎప్పుడు అందరికీ ఒకలా కనబడదు ఇప్పుడు వర్షం రైతుకి ఎంత ఫుడ్ ఇస్తుందో రోడ్డు పక్కన అమ్ముకునే వాడికి ఫుడ్ లాక్కుంటుంది సో నేచర్లో ఎన్ని వేరియేషన్స్ ఉంటాయో ఒకటే ఈ సినిమాలో కూడా ఒక్కొక్క సీన్ ఒక్కొక్కరికి అర్థం అవుతుంది బట్ అందరికీ అర్థం అవుతుంది ఇంకా ఈ సినిమా గురించి చెప్పాలి అంటే సెకండ్ హాఫ్లో ఒక కరెక్ట్ పాయింట్ ఆఫ్ టైంలో మీకు రైట్ నర్వన్ పట్టుకుంటుందండి మీరు ఇంటికి వెళ్ళాక కూడా డెఫినెట్గా ఇన్ని రోజులు మనం ఇలా ఆలోచించలేదే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడలేదే మనం అనే ఆలోచన మీకు డెఫినెట్గా క్రియేట్ చేస్తుందండి ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవుద్దో నాకు తెలియదు కానీ మా టీం అందరికి రెస్పెక్ట్ తీసుకొస్తుంది చూసిన వాళ్ళందరికీ కూడా ఒక మంచి సాటిస్ఫాక్షన్ తీసుకొస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ కళ్యాణ్ కనిపించడానికి సైలెంటే కానీ కాదు అని మనకు అర్థమైంది మొన్న షోకు వచ్చాడు కదా అప్పుడే అర్థమైపోయింది మనకి ఫుల్ పంచ్లేసేశాడు అక్కడ అండ్ ఇప్పుడు అంటే కొంతమంది జర్నీస్ నిజంగానే ఒక ఇన్స్పిరేషన్ అవుతుంది జోక్స్ అపార్ట్ హర్ష ఈ రోజున యాజ్ అ కామన్ పర్సన్ వచ్చి ఈ ఇండస్ట్రీలో అండ్ యాజ్ ఫ్రమ్ ద సోషల్ మీడియా ఇక్కడ వరకు రీచ్ అయ్యాడు అంటే ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ జర్నీ హార్టీ కంగ్రాచులేషన్స్ హర్ష సారీ హర్ష ఇంటర్ఫియర్ చేయాల్సి వస్తుంది హీరోయిన్ గురించి చెప్పడం మర్చిపోయాడంట సో దివ్య అండి దివ్య గారు చూస్తున్నాను దివ్య గారు రాలేదు సో దివ్యా గారి గురించి చెప్పాలంటే ఫ్రాంక్లీ మా సినిమాని నేను కథ కథ కూడా వినకుండా ఒక రెండు వందల మంది అమ్మాయిలు రిజెక్ట్ చేశారండి ఇది ఎవరికి తెలియదు యాక్చువల్ మాకు మా అసిస్టెంట్ డైరెక్టర్ డిపార్ట్మెంట్ మాత్రమే తెలుసు ఆ తర్వాత నేను దివ్య గారిని క్యాష్ చేసుకున్నాను సో నేను అంత టైం వేస్ట్ చేసుకున్నాను చేసుకున్నానంత తెలిసి ఆవిడ ఫస్ట్ షార్ట్లో యాక్ట్ చేసే నాకు అర్థమైంది సో బ్రిలియంట్ పర్ఫార్మర్ అండి దివ్య గారు సినిమాలో ఆమె రోల్ డెఫినెట్గా మిమ్మల్ని ఎగ్జైట్ చేస్తుంది అండ్ ఈ ఇన్నోసెన్స్ అంతా క్యాప్చర్ చేయడానికి నాకు చిన్నప్పటి నుండి ఉన్న ఎక్స్పీరియన్స్ మా పేరెంట్స్ అండి మా పేరెంట్స్ చాలా ఇన్నోసెంట్ సో వాళ్ళ నుంచి నాకు వచ్చిన ఇన్నోసెన్స్ థ్యాంక్ యూ పేరెంట్స్ ఫర్ ద సపోర్ట్ అండ్ మా బ్రదర్ కూడా థ్యాంక్ యూ పేరు